ఎన్నికలు వాయిదా అన్న అంశంపై ఎవరెవరు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేటటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కాదు, ఇది ఒక నారావారి రమేష్ అని చెప్పుకోవాలి. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమైందో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. దానికన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నిమ్మగడ్డ రమేష్ అని చెప్పుకోవచ్చు. ఒక శునకాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుందో అదే పని ఈరోజు నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషనర్గా అదే పని చేస్తున్నాడనే విషయంలో సందేహం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారు ఆయన అపాయింట్ చేస్తే అపాయింట్ అయినవాడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటే వారిని ఉద్యోగంలో పెట్టాడు. కాబట్టి ఆయన సందేశాలను, ఆయన ఆదేశాలను ఆయన వింటూ ఇవాళ ఒక కీలకమైన తప్పుడు నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. ఇది మా ఆరోపణ అభియోగం. జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి హాల్లోకి వెళ్ళి లాక్కొచ్చినటువంటి సందర్భాలు, దాడులు చేసిన సందర్భాలు, కిడ్నాప్ చేసిన సందర్భాలు జరగలేదా? జరిగాయి. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు. ఆ స్పెసిఫిక్ కేసెస్ మీద మీరు ఎంక్వైరీ చేయండి. కరోనా వ్యాధి అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడాలా? నేనేమంటానంటే కరోనా వ్యాధి వల్ల ఈ ఎన్నికలు నిలిపివేయలేదు, క్యాస్ట్ వైరస్ వల్లనే ఇది నిలిపివేశారు అనేది మా అభియోగం. నువ్వు వేసిన తాపేదారుగా ఉన్న వాళ్ళకి వచ్చి ప్రభుత్వంలో చట్టాల్లో ఉన్న అంశం తీసుకుని శరభాగంతో రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి వచ్చి ఆలోచన చేస్తుంటే, లోపాలు సర్దిద్దుకుంటూ ముందుకెళ్తుంటే ఈ రకంగా మోకాలాడడం ఈ సమంజసం ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రజలతో తిరస్కరించబడి మళ్ళీ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. నీ పార్టీలో ఉన్న నాయకులు నీ మీద నీ నిర్వాహకం వల్ల, నీ కొడుకు తాలూకా నిర్వాహకం వల్ల నీ పార్టీ నువ్వు వెళ్ళిపోతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం మన కేంద్రంలో మరి 14th ఫైనాన్స్ నిధులు రావాలంటే స్థానిక సంస్థ ఎన్నికలు పూర్తి కావాలి. ఈ సమయంలో మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందు చూపు లేకుండా ఇవాళ సుమారుగా 5,000 కోట్ల రూపాయలు మరి రాష్ట్రానికి స్థానిక ఎన్నికల ద్వారా 14th ఫైనాన్స్ డబ్బు రావాలి కేంద్రం నుంచి. ఎన్నికలు 31st పూర్తి కావాలి. మరి పూర్తి కావాల్సిన సమయంలో మరి 6 వారాల పాటు వాయిదా వేస్తే మరి ఎలా చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. ఇది మాకు తెలిసినంత వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు పూర్తిగా ఏకపక్షంగా చేశారని చెప్పి మేము భావిస్తున్నాం.